నామం కీ మహిమ కలుగును కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుచుకుంటున్నాను మీరు బాగున్నారా బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం మేము బాగుండాలని మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అనేక మంది వేదనలో బాధల్లో దుఃఖంలో అవమానంలో ఉన్నారు అనేక కుటుంబాల్లో బిడ్డల్ని పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని భార్యని పోగొట్టుకొని అనేక మంది ఉన్నారు కానీ మనల్ని బ్రతికనిచ్చిన ఆ దేవాతి దేవునికి ప్రతినిత్యము దేవా నీకు వందనాలయ్యా దేవా మమ్మల్ని కాపాడుతున్నవయ్యా నీకు వందనాలయ్యా మమ్మల్ని ప్రాణంతో ఉంచిన దేవా నీకు వందనాలయ్యా నీ దగ్గరగా జీవించడానికి మా కృప చూపుతున్నావు దేవా నీకు వందనాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి తోడుగా ఉంటారు మరి అనేక మంది చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు బాగాలేదు ప్రార్థన చేయండి అమ్మా నేను ప్రార్థించేదానికన్నా మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు అందుకే అన్నాడు రే మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమంటున్నాడు మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు మన భర్త కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామా ప్రార్థన చేయకపోతే మనకి అన్నీ ఉన్నా కానీ ఏసు లేకపోతే అంతా సున్నా ప్రభులో మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు యోబు కూడా అంతే పెందల కడనే లేచి తన బిడ్డల పాపం చేస్తారేమో అని ఆయన ప్రార్థన చేశాడు అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి కొరకు బలి అర్పించాడు ఒక్కొక్కరి కొరకు ఎందుకంటే పాపం చేసి దేవుని దూషిస్తారేమో అని ఆయన శ్రమ ప్రార్థన అనే కంచె వేసుకున్నాడు కానీ సాతానుడు వచ్చి కంచెను తీసేయాలని ప్రయత్నం చేశాడు కానీ వాడే ఓడిపోయాడు దేవుడు యోబుని గెలిపించాడు దేవునికి స్తోత్రం మయం కలుగును కాక బిడ్డలు పోయినా పర్వాలేదు అన్నాడు కానీ ఆయన అన్నాడు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు కష్టాల్లో మనం స్తుతిస్తున్నామా బాధల్లో మనం స్తుతిస్తున్నామా ప్రార్థిస్తున్నామా ప్రార్థనలో ఉంటున్నామా ఊరికే చాటింగ్ చేస్తున్నామా టీవీలు సీరియల్ చూస్తున్నామా ఇవన్నీ చూస్తే రేపు ఈ క్షణమంది ఏమన్నా అయితే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు నా ప్రియబిడ్డలారా ప్రభుత్వం ఉంటే మనం ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు కలిగినా మన బిడ్డలకి తొందరలు కలిగినా కూడా మనం తప్పకుండా పరలోకానికి చేరిపోతాం దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మహోన్నతుడు మహిమగల రాజు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయనకు మహిమ చెల్లిస్తున్నామా అందుకే అంటున్నాడు ప్రతినిత్యం ప్రార్థించాలి ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే కుటుంబంలో ప్రార్థిస్తారో వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం కలుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు భక్తిగా ఉంటే పిల్లలు వారిని నేర్చుకుంటారు మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు మన్మరాలు వాళ్ళ డాడీ మమ్మీ పేర్లు పెట్టుకుని వాళ్ళు పిలుచుకుని మాట్లాడుతుంటారు మరి అట్లా ఆట నేర్చుకున్నారు కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో దేవుడు మన బిడ్డల పట్ల అద్భుతం జరిగిస్తాడు మా తల్లి మాకు అలాగే నేర్పించింది ప్రార్థన చేసేది మా తల్లి కన్నీరు కార్చేది గుడిలో ఉండి కన్నీరు కార్చేది మా కొరకు రేయ్ మొదటి జామున లేచి ఒక్కొక్కరి కొరకు మా యనమండగుల కొరకు ప్రార్థన చేసేది మా తల్లి దగ్గర నేను నేర్చుకున్నాను నేను నేర్చుకుని నేను ఇదిగో ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఆమె మాటలే నాకు జ్ఞాపకం వస్తే ఏది చేయాలన్నా ఆమె భయపెట్టి చేసింది మమ్మల్ని ఎప్పుడు మేము సినిమాకి వెళ్ళలేదు వెళ్ళలేదు ఎందుకో తెలుసా మా అమ్మ అంటుండే సిన్మా అంటుండే అంటే సిన్ అంటే పాపం మా అంటే అమ్మ అమ్మకు పాపం ఒకవేళ ప్రభు వచ్చేసాడు అనుకో రెండవ రాకడలో నువ్వు ఆ సినిమా హాల్లోనే ఉండిపోతావు ఒకవేళ టీవీ పెట్టుకొని ఏమైనా చూస్తున్నావు అనుకో నువ్వు అక్కడనే ఉండిపోతావు అనేది మా తల్లి ఆ భయములని నేను ఎప్పుడూ సినిమాలకు వెళ్ళలేదు నేను ఎప్పుడు టీవీలో కూడా ఎప్పుడు ఏ సీరియల్ కూడా నేను చూడలేదు ఇంతవరకు ఎందుకో తెలుసా ఏమో ఎప్పుడు ఏ క్షణం అవుతుందో ఆ భయం నీకున్నదా భయం ఉండాలంటున్నాడు భయభక్తులు మనం పోయిన వారం నేర్చుకున్నాం ఏమైంది భయభక్తులు కలిగి ఉన్నాడు అందుకే అబ్రహాము దీవించబడ్డాడు నాకు భయపడినందున అన్నాడు నువ్వు భయపడుతున్నావా దేవునికి భయపడుతున్నావా బిడ్డల్ని అందుకే పెంచమంటున్నాడు పెందల కన్నే లేచి అరుణోదయాన్ని లేచి యోబు ప్రార్థించినాడు అందుకేంటారు మనం ప్రార్థన చేయాలని మనం ఏది చేస్తామో మన బిడ్డలు అది నేర్చుకుంటారు మనం మంచి చేస్తామా మంచి నేర్చుకుంటారు ఒక తండ్రి అంట కొడుకుని పిలిచి అన్నాడట రే
బ్రాండీ సీసాలు తీసుకురారా నాలుగు అన్నాడట. బ్రాండీ సీసాలు తెస్తే కొడుకు రోజు తండ్రికి తెచ్చిచ్చేవాడంట సీసాలు. సీసాలు తెస్తే మళ్ళీ కళ్ళు కంపౌండ్ కడిపోయి అవి తీసుకురారంటే అవి కూడా తెచ్చేవాడంట కొడుకు రోజు. సిగరెట్ ప్యాకెట్లు కొడుకు తీసుకొచ్చేవాడంట. పెద్ద కొడుకుని పిలిచి పంపించేవాడంట. చిన్న కొడుకునేమో సిగరెట్ ప్యాకెట్లకు, పెద్ద కొడుకునేమో బ్రాండీ షాప్కు పంపించేవాడంట. రోజు ఇదే వాళ్ళ నాన్న రాగానే డబ్బులు ఇచ్చేవాడంట చేతిలోకి. అరే నాన్న ఇగో నువ్వు తీసుకొచ్చావు కదరా, మిగిలిన డబ్బులు నువ్వు తీసేసుకోరా అని ఇవ్వడాను. తల్లి మాత్రం రోజు ఏడుస్తూ ప్రార్థించేదంట, ఏమండి మీరు తాగింది కాకుండా మీ బిడ్డలతో అవి తెప్పించుకుంటున్నారు ఎందుకండి అంటే ఏ మాట్లాడతానికి వెళ్ళింది. పిల్లలు కూడా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళ డాడీ డబ్బులు ఇస్తున్నాడు కదా, ఏయ్ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డాడీ డబ్బులు ఇస్తున్నాడు కదా మాకు అన్నారు. కానీ ఆ చిన్న వయసులో వాళ్ళకి తెలిసింది కాదు. ఆ ఇద్దరు బిడ్డలు ఏం నేర్చుకున్నారంటే, వాళ్ళ నాన్న తాగేసిన తర్వాత సీసాలు ఉంటాయి కదా కొంచెం అంటూ ఉంటుంది కదా, అది మెల్లగా వాళ్ళ నాన్న చూడక ముందటే ఆ కొంచెం సీసాలో ఉన్నది అది పోసుకొని తాగడం మొదలుపెట్టారు. వాళ్ళ నాన్న సిగరెట్లు ఉంటాయి కదా, సిగరెట్ కాలుస్తాడు కదా, కాల్చి పడేసిన ముక్కలు ఉంటే వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు తమ్ముడు అన్న కలిసి ఇద్దరు తాగడం, సిగరెట్ తాగడం నేర్చుకున్నారు, అలవాటు చేసుకున్నారు. వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏంటి ఈ ముక్కలన్నీ కాల్చేసి ఉంటున్నాయి, ఈ రూమ్లోనేమో తాగిన సీసాల్లో మొత్తం అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది ఏంటని అడిగి వాళ్ళ తల్లి పిలిచి అడిగింది. ఏమ్రా ఎందుకు తాగుతున్నారా, మీ డాడీ సీసాల్లోకి వెళ్ళి మంద అయిపోయింది, ఏమైంది ఈ సిగరెట్ ముక్కలు కాల్చింది ఇంకా సగం ఉన్నాయి, ఏమవుతున్నది మాకేం తెలుసు, డాడీ తాగేసి మత్తులో తాగేసి మొత్తం అంతా పడేస్తున్నాడేమో మాకేం తెలుసు, మాకు డబ్బులు ఇస్తున్నాడు కదా డాడీ అన్నాడట. ఒకరోజుని పెరిగి పెద్ద అవుతున్నా రోజు తండ్రి తీయడం, వాళ్ళకి పోవడం, స్కూల్కి వెళ్ళడం రావడం, ఈ పిల్లలు ఇద్దరు చిన్న వయసులోనే తాగడం నేర్చుకున్నారు, సిగరెట్లు తాగడం నేర్చుకున్నారు. ఇంకేం చేస్తారో, తాగి డబ్బులు కావాలి, వాళ్ళ డాడీ ఇచ్చిన డబ్బులు కూడా అయిపోతున్నాయి ఎందుకంటే తాగేస్తున్నారు. వాళ్ళ నాన్నది కూడా తాగడం మొదలుపెట్టారట. వాళ్ళ తండ్రి పిలిచి అన్నాడట, ఏమ్రా మిమ్మల్ని తెమ్మనంటే మీరు నా తాగుతున్నారే అంటారంటే, పర్వాలేదు డాడీ మనం ముగ్గురం కలిసి తాగుదామని మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఎంత భయంకరమైన పరిస్థితి చూసారా. నా తండ్రి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు అలా చేస్తున్నావా, అలాంటి చేయకు, అవి పాపములు. పాపంని అది నేర్పిస్తున్నారు బిడ్డలు, తండ్రి నేర్పిస్తున్నాడు బిడ్డలకు అది చేయొద్దన్నాడు. ఆఖరికి వాళ్ళు త్రాగుబోతులై మాట వినని వారైపోయి చెడిపోయారు. తల్లి ప్రార్థన ప్రార్థన, కన్నీటి ప్రార్థన 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 ప్రార్థన. ఆ తల్లి ఏడుస్తుంది, భర్తనే ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నట్టు, నా ఇద్దరు కుమారుల్ని కూడా చెరిపేశాడు ఇంత భయంకరమైన పరిస్థితి. ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఆఖరికి ఆ కుటుంబాన్ని రక్షించుకుంది. నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియబిడ్డ నీ కుటుంబంలో అలాంటి భయంకరమైన శోధన ఉన్నదా, భయపడకు, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది, ప్రార్థన మారుస్తుంది వారి కుటుంబాలను, నీ కుటుంబాలను మారుస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు. అందుకే అన్నాడు రే మొదట జామును లేచి, విలాప వాక్యములు 2:19 నువ్వు లేచి రే మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపు చేతులెత్తు. ఎవరి వైపుకి చేతులెత్తున్నావు? పసిపిల్లల ప్రాణము లేకుండా రాజమార్గములలో యవను లేకుండా చంటి బిడ్డలు కూడా మరణిస్తున్నారు. నా ప్రియబిడ ఎక్కడో ఉంది కాదు, మారణము మన కిటికీలు ఎక్కుచున్నది. ఎంత భయంకరమైన 9:20 అన్నాడు, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవను లేకుండాను వారిని నాశనము చేయటకే మారణము మన కిటికీలు ఎక్కుచున్నది, వైరస్ మన కిటికీలు ఎక్కుచున్నది, మారణము ప్రతి ఇంటిలో పొంచి ఉన్నది. ఆ మరణాన్ని జయించాలంటే ప్రార్థన అవసరత, కుటుంబంలో ఐక్యత అవసరం, తల్లిదండ్రులు ఇద్దరు ఐక్యతగా ఉండాలి, ఉండి మీరు మార్గంలో ఉండి మీ బిడ్డలు నా మార్గంలో పెంచాలి. ఎప్పుడైతే నువ్వు పెంచుతావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మహోన్నతుడు. అందుకే అంటున్నాడు మత్తేసువార్త 11:28 అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకునే సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను. ప్రయాసపడి భారం, ఓ ఈ లోకమంతా భారమే, ఏది ఉన్నా భారమే, ఉద్యోగం భారం, బిడ్డల భారం, అన్ని భారాలు. కానీ ఆయన అన్నాడు ఆ భారం అంతా నా మీద వేయండి. సమస్త జనులారా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, ఆయన ఎద్దుకు రమ్మంటున్నాడు. వస్తున్నావా?
ఈ లోకం వైపుకెళ్తున్నామేమో దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాడు. మన భారాలు విచారాలు దిగులు సమస్యలు అన్నీ అవన్నీ తీసివేసి రోగాలు వేదనలు దుఃఖాలు అన్నీ తీసివేసి ఆయన విశ్రాంతినిస్తానంటాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసు. ఈ లోకంలో ఎవరు ఇస్తారండి మనకి? ఎవరు మనకి చేస్తారు విశ్రాంతినిస్తారా? గొడవలు పెడితేనే ఉంటారు, ప్రతి నిత్యం బాధ పెడితేనే ఉంటారు, వేదన పడితేనే ఉంటారు మనల్ని. కానీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడే ఎందుకు ఈ భారం అంతా మోసుకుంటున్నావు, నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. అందుకని కీర్తనల గ్రంథం 55:22 నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. మన భారం అంతా ఎక్కడ మోయాలి? దేవుని పైన మోపేసేయాలి. మనకు ఉద్యోగం లేదా? దేవుణ్ణి అడుగు. బిడ్డలు లేరా? దేవుణ్ణి అడుగు. నీ కుటుంబంలో సమాధానం లేదా? దేవుణ్ణి అడుగు. నువ్వు వేదనతో ఉన్నవా? దేవుణ్ణి అడుగు. నీ కష్టాలు కలుగుతున్నాయా? దేవుణ్ణి అడుగు. ఇంట్లో సమాధానం లేదా? దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పకుండా విడుదల కలగ చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మీద మోపితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఈ లోకం మనుషులు ఎవరు ఆదుకోరు. మళ్ళీ ఆదుకునేవాడు ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే కృపగలిగే దేవుడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు. చింత పడిపోతూ ఉంటాం. బిడ్డలు లేరని చింత, ఉద్యోగం లేదని చింత, ఇంట్లో కుటుంబంలో నెమ్మది లేదని చింత, ప్రతిదీ చింతనే. చిన్నది వచ్చినా కూడా చింత పడిపోతూ ఉంటారు. ఆయన అన్నాడు, మీ చింత యావత్తు నా మీద బిడ్డ, దుఃఖాన్ని తీసేస్తాను, భారం తీసేస్తాను అంటున్నాడు. అందుకే అన్నాడు, కుటుంబంలో తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లిగా లేని వారికి, భర్త లేని వారికి భర్తగా ఉంటానంటున్నాడు. దావీదు భక్తుడు అంటున్నాడు కీర్తనలు 27:10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేర్తేను. ఈ లోకమంతా విడిచిపెట్టేసినా దేవుడు మమ్మల్ని చేర్తిస్తాడు. ఎంత గొప్ప మాటలు కదా. దేవుడు అంటున్నాడు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అన్నాడు, మనం చూస్తున్నాము Luke 8:40 చూస్తున్నాం. యాయీరు కుమార్తె, జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు ఆ వారు ఆయనను చేర్చుకొని, అంతటా ఇదిగో సమాజపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల తన కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమలాడుకున్నాడు. ఒక్కతే కూతురు యాయిర్ అన్నట్టు చావ సిద్ధంగా ఉందంట. అయ్యా రెండయ్యా అని కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు పడతావు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గరికి వస్తావా? ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఉండి, అయ్యా నాకీ బాధ వచ్చిందయ్యా, నా బిడ్డలు బాగాలేరయ్యా, నా భార్య బాగాలేదయ్యా, నా భర్త బాగాలేడయ్యా, నా బిడ్డలు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారే, నాకు చాలా కష్టంగా ఉందయ్యా అని ఎప్పుడైనా ఆయన పాదాల మీద పడ్డావా? ఇక్కడ యాయిరుకు ఆయన వచ్చి, నా బిడ్డ బాగాలేదయ్యా, 12 ఉన్నది, నాకు ఒక్కటే కూతురయ్యా, చావ సిద్ధంగా ఉందయ్యా, నువ్వు కాపాడవా అని అడిగినప్పుడు చనిపోయింది. 12 రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయనను కొంగును ముట్టుకుని స్వస్థపరిచిన తర్వాత, ఆమె విట్నెస్ ఇచ్చిన తర్వాత, ఆమె కూడా అంతే, 12 నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎన్నో తిప్పలు పడ్డదట, ఎన్నో మెడిసిన్స్ వాడిందట, ఎన్నో డబ్బంతా వ్యాయం చేసుకుంది, ఎక్కడ లేదు. ఆయనను వాక్యాన్ని విని ఏసని తెలుసుకుని అక్కడికి వచ్చి వెనుకకెళ్ళి ఆయన చెంగుని పట్టుకుంది. ఆయనలో ప్రభావం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె స్వస్థపరచబడ్డది. చూసారా, ఆయన కొంగును ముట్టుకుంటేనే, చెంగుని ముట్టుకుంటేనే స్వస్థపరచబడ్డది. యాయీరు కుమార్తె చావ సిద్ధంగా ఉందని ఆయన వచ్చి బతిలాడుతున్నాడు. ఈ లోపల వాళ్ళు వచ్చారు. అయ్యా, అక్కడ మనం చూస్తుంటున్నాం 49:8 ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ భద్రపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని సంపెట వద్దని అతనితో చెప్పాను, ఏ సమాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని ఆమెతో చెప్పాడు. చూసారా, నమ్మిక మాత్రం ఉంచే. నమ్ముతున్నావా? నా యేసే దేవుడు గొప్పవాడు, ఆయన పాదాల దగ్గర పెడితే ఆయన గొప్ప కార్యాలు నా పట్ల జరిగిస్తాడని నువ్వు నమ్ముతున్నావా బిడ్డ? అందుకని నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి మనం. దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు.
దేవుడు తప్పకుండా నా బిడ్డలకు అనారోగ్యం కలిగిన వాటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. నా కుటుంబంలో సమస్యలు వచ్చినా దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, శ్రమలో స్తుతించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అందరూ 52వ వచనంలో అందరూ ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని. ఏడవద్దని చెప్తున్నాడు, కానీ లోకం ఏమంటే తెలుసా, మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు ప్రతి క్షణం. నువ్వు అలా అయిపోయినావు, నువ్వు ఇలాంటి దాన్ని, అలాంటి వాడు, ఇలాంటి వాడవని లోకమంతా ఏడిపిస్తుంటారు. కానీ ఆయన అంటాడు ఏడవద్దు అంటాడు. ఏడవద్దని అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? ఎవరున్నారు మనకి? దేవుడు ఒక్కడే. ఏడవద్దు, నీ కన్నీటిని తుడిచేవాడు ఆయననమ్మా, నీ వేదన తుడిచేవాడు ఆయననే, నీ కష్టాలు తీర్చేవాడు ఆయననే, నీ బాధలు తొలగించేవాడు ఆయననే. లోకమంతా నిన్ను ద్వేషించిన ఆయన ద్వేషించడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. అందుకని ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ చింత యావత్తు నా పైన వేయండి అన్నాడు. నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదన్నాడు. ఆమె చనిపోయినని వారు ఎరిగా ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు విస్మందరట. చూసారా నా ప్రిబిడ్డ, ఏ బాధతో, ఏ వేదనతో, దుఃఖంతో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఇంకా మనం చూస్తూ ఉన్నాం. చాంద్ర రోగి అయిన కుమారుని కొరకు తండ్రి వచ్చి ప్రార్థించాడు. మత్తయి సువార్త 17:15 వచనంలో మనం చూస్తే, ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమార్ని కరుణింపు, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలేనిగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వాడిని స్వస్థపరచలేకపోయారు. చూసారా శిష్యుల దగ్గర పట్టుకెళ్ళారంటే వీళ్ళు ప్రార్థన చేయొచ్చు కదా, దేవుడు గొప్పవాడని ఆయన పాదాల దగ్గరికి వచ్చి మరి ఏ రీతిగా అయితే అడుగుతున్నాడు, శిష్యుల దగ్గరికి వెళ్ళారంట వాళ్ళతో కాలు. అందుకే అన్నాడు, మూర్ఖ తరం వర్లారా, విశ్వాసం లేని మూర్ఖ తరం వర్లారా. మనం అలాగే విశ్వాసం లేకుంటూ ఉన్నామేమో, మూర్ఖతరంగా ఉంటున్నామేమో, దేవుడే బాగు చేయాలి, దేవుడే చేయాలంటున్నామేమో. ఆయన అంటున్నాడు మూర్ఖతరం వల్ల అంటూ ఆయన అన్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా అని అంటూ మార్కు సువార్త 9:17-19 వరకు, ఏమైనను నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమన్ను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయండి అయ్యా. మనం అదే అడగాలి, అయ్యా నాకు అపనమ్మకం వద్దయ్యా, నాకు ఇది జరగదని నేను అనొద్దయ్యా, నాకు ఉద్యోగం లేదు తప్పకుండా నువ్వు ఇస్తావయ్యా అని నువ్వు చెప్పాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రభు సన్నిధిలోని సమస్యలన్నీ తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పడేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. అపనమ్మకం వద్దయ్యా అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నమ్మట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. బ్రతికించలేడా ఆ కుమారుని? బ్రతికించలేడా? అదే రీతిగా మనకు తెలుసు. మరి మార్కు సువార్త 7:26 నుంచి చూస్తే గ్రీస్ దేశస్త్రాలు మనకు తెలుసు. ఆమె కనాన్ స్త్రీ వచ్చింది, బిడ్డ భయంకరమైన దయ్యం పట్టి అపిత్రాన్ని బట్టి పీడిస్తున్నదని ఆమె వచ్చి అడిగింది. అయ్యా ఏమని అడుగుతుందంటే, ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడ్డది. ఆయన పాదాల మీద పడ్డాడు, యాయిర్ కుమార్తె తండ్రి కూడా పాదాల మీద పడ్డాడు, చాంద్రరోగి అయిన ఆయన కూడా పాదాల మీద పడ్డాడు, ఈమె కూడా ఆయన పాదాల మీద పడ్డది. ఆమె తన కుమార్తెలో నుండి దయ్యము వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందిన వలను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదనెను. అందుకు ఆయన, నిజమే ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు, రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పిన. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు, వెళ్ళము, దయ్యము నీ కుమార్తె వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. అందుకే ఆమె, నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్లే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండేట దయ్యము వదిలిపోయి ఉండేట చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? దేవుని పాదాలు ఒక్క మాట అయినా చెప్పలేడంట, అయ్యా కర్ణించయ్యా నా బిడ్డని, నా బిడ్డని కాపాడయ్యా అని అంటే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. నీకేయకూడదు కింద ముక్క
కుక్క పిల్లలకి ఎయ్యరంటే కింద పడ్డ ముక్కలు కూడా తింటాయి కదయా కుక్క పిల్లలు ఎంత విశ్వాసం తెలుసా ఆ విశ్వాసం నీకుందా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న దేవుడు మనతో ఉన్నాడు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతమని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో ఉన్నాడు లాజరుని లేపలేదా మురుగు పట్టిన లాజరు కుళ్ళిపోయిన లాజరుని ఆయన లేపలేదా నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూతు అన్నాడు లాజరు బయటికి రమ్మనగానే లాజరు వచ్చిడు బయటికి నా ప్రియబిడ్డ మరణంతో పోరాడుతున్నావా భయపడకు ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చేవాడు ఎండిపోయిన దానికి జీవం ఇచ్చేవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీతో ఉన్నాడు భయపడకు దేవుడు నీతో ఉన్నాడు విశ్వాసం ఉన్నదా ప్రభు మార్గంలో మనం కూడా పెంచాలని సామెతల గ్రంథం 31వ అధ్యాయం 28 ప్రార్థించు తల్లి యొక్క కుమారు లేచి ఆమె ధన్యురాలందరూ మనం చూస్తాం 31వ సామెతలు అంత చదువుతుంది ఆఖరికి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు భయభక్తులతో ఉన్నవా ఒకవేళ నీ భయభక్తులతో ఉంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎలాంటి కరోనా వైరస్ వచ్చినా వాటిలో నుంచి దేవుడు తప్పించే గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు హల్లెలూయా చెప్దామా హల్లెలూయా తప్పకుండా కాపాడతావయ్యా మనకు తెలుసు తిమోతిలో కూడా అంతే 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం యవనశ్రేయ తిమోతి మంచి సాక్ష్యం పొందాడు ఏం తెలుసా ఆయన అంటున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు ఆ విశ్వాసం మొదట నీ అవయ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకలో నివసించను అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను వాళ్ళ అవ్వ కూడా విశ్వాసంలో ఉంది వాళ్ళ తల్లి విశ్వాసం ఆ కుమారుని కూడా విశ్వాసం వచ్చింది కాబట్టి ఆయన అంటున్నాడు విశ్వాసం ఉన్నది విశ్వాసం ఉందా ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ప్రియబిడ్డ నీ విశ్వాసంతో ఉన్నవా విశ్వాసంలో జీవిస్తున్నావా విశ్వాసంలో జీవించకపోతే ప్రయోజనం లేదు దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మహోన్నతుడు మహిమగల రాజు మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మనకు తెలుసు మోనిక కన్నీటి ప్రార్థన అగస్టిన్ని మార్చేసింది గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఏ తల్లి అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఏ తండ్రి అయితే కుటుంబంలో ప్రార్థన భక్తి విశ్వాసంలో ఎప్పుడైతే ఉంటాడో వారి కుటుంబాలు దేవుడు రక్షిస్తాడు మహోన్నతుడు మహిమగల రాజు కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని స్నేహితులను అందరినీ పిలుచుకున్నాడు పిలుచుకొని ఇంకా విశ్వాసంలో బలపడ్డాను కొరకు పేతుర్ని పిలిచాడు వాక్యాన్ని బోధించాడు అందరి మీదకి పరిశుద్ధాత్మ నింపబడింది హల్లెలూయా హల్లెలూయా నీవు నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు అద్భుతాలన్నీ జరిగిస్తాడు నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జన్లరా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానన్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ప్రేబిడ్డ ఏ వేదనతో ఏ దుఃఖంతో ఉన్నావో ఆయన పాదాల దగ్గరికి రా ఆయనకు విమోచన కలుగ చేస్తాడు రక్షణ కలుగ చేస్తాడు అద్భుతం జరిగిస్తాడు మహోన్నతుడు మహిమగల రాజు క్షిప్ర పూయలు దేవునికి భయపడ్డారు దేవునికి భయపడినందున వానికి వంశాభివృద్ధి కలుగు చేశాడు దేవుడు చెప్పినట్టు చేశారు కాబట్టి వాళ్ళకి మేలు చేశాడు మన దేవుడు గొప్ప దేవుడు మేలు చేసే దేవుడు భయపడాలి ఆయనకు భయపడి వారికి మేలు చేస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారికి అద్భుతాలు జరిగిస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు కష్టాలు కలుగుతున్నాయని అదే పడిపోతున్నావు బిడ్డ అదయ్య పడిపోద్దు ఆయన పాదాల మీద పడు అయ్యా నువ్వే మా దిక్కయ్యా నువ్వు తప్ప మాకు ఆశ్రయం లేదయ్యా అని నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు ప్రియబిడ్డ ఏ వేదంతో ఏ దుఃఖంతో ఉన్నావు నాకు తెలియదు కానీ ప్రభు ఇది నా నీ సాయంకాల సమయం ఈ టీవీ దగ్గర కూర్చొని ఎంత వేదన పడుతున్నావో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు నువ్వు ఆయన సన్నిధికి రా మా కళ్ళుండి ప్రార్థన చేయి రే మొదటి జామున లేవు నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తు దేవుడిని పట్ల అద్భుతం జరిగిస్తాడు మహోన్నతుడు మార్పు లేనటువంటి వాడు పూజార్హుడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు
నా ప్రియ బిడ్డ వేదనతో ఉన్నవా, బాధతో ఉన్నవా, దుఃఖంతో ఉన్నవా, ప్రార్థన చేయి. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను దేవుని సన్నిధిలో ఉండి, మోకాళ్ళు ఉండి, ఉపవాసంలో ఉండి, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు, మాయం గల రాజు, ఆశ్రయ కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఏదయ్యా? నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నువ్వే కదయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు బాగు చేయవాడవి నీవు, స్వస్థపరచువాడవి నీవే, ఆశ్చర్య కార్యాలు జరిగించి వాడవి నీవు నాయన. అయ్యా, నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నామయ్యా, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరికి వచ్చినారు అయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డల పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నారేమో, వాళ్ళ భర్తను బట్టి నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నారేమో, వారి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నారేమో, కరోనా వైరస్ వచ్చి క్వారంటైన్లో ఉన్న వారిని ప్రభువా నీ సన్నిధిలో మరపెట్టుకుంటున్నారు అయ్యా. కార్యము జరిగించినాయన, నీ కార్యములు ఆశ్చర్యములు నాయన అయ్యా, నీ కార్యములు ఆశ్చర్యములు నీ సెలవీయగా స్వస్థపరచబడతారయ్యా అయ్యా. కార్యము జరిగించి ప్రభువా వేదనతో ఉన్న వారి కన్నీటిని తుడిచి మీరే మహిమ పొందుకున్నారు. ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడిగినంత మీ ప్రార్థన అవసరం కొన్ని ఎలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని బలపరిచిన ఎలా తప్పకుండా ఈ కార్యక్రమంని ప్రోత్సాహపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి.